हाई फ्रेंड्स वेलकम टू माय चैनल स्मार्ट दुर्गा व्लॉग अनुकुंटुन्नारा चाला चाला बागुंटुंदी व्लॉग असलु स्किप चेयकुंडा लास्ट वरकु चूसेयंडी एंदुकंटे अंत इंट्रेस्टिंग गा उंटुंदी वर अन्नमाट मंची मंची टॉपिक्स अयिते डिस्कस चेसुकोवच्चु इक्कडैते नेचुरल व्लॉग अनि चेप्पानु कदा सो अंदुकने नेचुरल गाने उंटादन्नमाट अंता कूडा नेनु एला उंटा एंटी अनेदी सो इक्कड रेंडु वेरिएशन्स चूस्तुन्नारु कदा एला उन्नारु एंटी एंत वेरिएशन अनि असलु नाकु अर्थं कादु एंटी अनि अंटे చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఎస్పెషల్లీ మగవాళ్ళు చెప్తారు ఏంటి అని అంటే ఇంట్లో హస్బెండ్కి చూపించారు బట్ ఆ మిగతా వాళ్ళందరికీ చూపిస్తారు చూపించాల్సినవన్నీ అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు ఇది ఎందుకు ఇలా అన్నాను ఏంటి అని అనుకుంటున్నారా సో వీడియో అంతా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దేని గురించి మాట్లాడుతున్నా ఏంటి అనేది సో ఈరోజైతే ఇది సండే వ్లాగ్ అన్నమాట ఫుల్ డే వ్లాగ్ నేను ఎలా ఉంటా ఏంటి అదంతా కూడా ఏమేమి స్పెషల్స్ అన్నీ అని ఇంకా సండే అనగానే మా ఇంట్లో ఎవ్రీ సండే కూడా పూరియే ఉంటుంది సో దానికోసం అయితే నేను చేస్తున్నా ఆఫ్ కోర్స్ మీరు ట్రైపాడ్ పెట్టుకొని చేయొచ్చు కదా అలా అనొచ్చు బట్ నేను ముందైతే బ్లాగ్ చేయాలి అని అనుకోలేదు సడన్గా అనిపించి స్టార్ట్ చేశాను అన్నమాట సరే స్టార్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి అని సో అందుకనే కొంచెం కొంచెం అలా అయితే చేస్తున్నా సో ఇంకా ఏంటి అని అంటే సో చాలామంది మగవాళ్ళు ఐ మీన్ హస్బెండ్స్ ఏమంటూ ఉంటారంటే ఇంట్లో ఉండేటప్పుడే ఇప్పుడు చూడు ఆ ముష్టి నైటీలతోనే ఉంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు మాకు ఏంటి బాధ ఏంటి దరిద్రం అలా అని కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు తెగ కానీ బయట వాళ్ళకి మాత్రం అన్నీ చూపిస్తారు అంటే ఐ మీన్ ఏంటంటే చక్కగా రెడీ అయ్యి ఇప్పుడు ఒక దీనికి వెళ్ళేటప్పుడు ఫుల్గా రెడీ అయ్యి వెళ్తాం కదా మళ్ళీ వెళ్ళిన వెంటనే వచ్చేసి అన్నీ చేంజ్ చేసేసి యాజ్ యూజువల్ మళ్ళీ నైటీలోకి వచ్చేస్తామన్నమాట సో ఎవరైనా ఎక్కువగా ఇలా అయితే ఫీల్ అవుతారు మాక్సిమం అంటూ ఉంటారు కూడా ఏంటి బయటికి వెళ్తేనే ఇది ఇంట్లో ఉంటే అస్సలు రెడీ అవ్వరు ఏమి చేయరు ఇది అని అఫ్ కోర్స్ దానికి ఇది అలా అని చెప్పి బయటికి కూడా నైటీలతో వెళ్ళలేము కదా అండి అందుకని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాము అలా అని చెప్పి సరే అని ఇంట్లో ఉండిపోని వీళ్ళ కోసం అని చెప్పి రెడీ అవ్వాలి అంటే రెడీ అయ్యి పనులు ఎలా చేయగలం చెప్పండి అంతే కదా ఎలా పనులు చేస్తాము రెడీ అయితే ఇంకా అసలు ఇప్పుడు ఎవరు శారీస్ హ్యాండిల్ చేసే ఇదే లేదు అసలు అప్పట్లో అంటే ఇంకా వాళ్ళు చేసేవారు తప్పదు అనుకోండి వాళ్ళకి అలవాటు అయిపోయేది కానీ ఇప్పుడు శారీనే చూసుకోవాలా శారీ ఎక్కడ పాడైపోతుందో ఏమవుతుందో ఇన్ని టెన్షన్స్ అన్నమాట అందుకనే మేము నైటీస్ యూజ్ చేస్తాము దానికి మా వర్క్ అంతా హ్యాపీగా అవ్వటానికి సరే మరి వర్క్ అయిపోయిన తర్వాత రెడీ అవ్వచ్చు కదండి పోనీ ఇంట్లోనే ఫ్రెష్ అయిపోయిన తర్వాత అని అనుకుంటారు మీరు కానీ అంతవరకు వర్క్ చేసిన తర్వాత మామూలుగా సఫకేట్ ఉండదు బాడీ అందుకని చెప్పేసి ఏంటంటే మళ్ళీ యాజ్ యూజువల్ నైటీలోకే వస్తాము అనమాట కాకపోతే ఫ్రెష్ నైటీ మార్చుతూ ఉంటా అంతే తేడా అనమాట సో ఇది అండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్న బాధలు ఇది అంతేగాని వేరే బయట రెడీ అయ్యి వెళ్ళి వాళ్ళకి చూపించాలి ఇది మనకి ఏముంది అని కాదు బయటికి నైటీలతో వెళ్ళలేము కాబట్టి సో అలా కానీ లేదు అంటే అక్కడ కూడా అలానే వెళ్ళిపోతారేమో జనాలు నాకు తెలియదు కానీ సో అదే అనమాట ఇది సండే వ్లాగ్ చెప్పాను కదా ఇంట్లో ఎలా ఉంటాను ఏంటి అనేది మార్నింగ్ ఫిష్ తీసుకున్నాను రొయ్యలు తీసుకున్నా సో చూసారు కదా ఫిష్ అది అయితే వండేసామన్నమాట రైస్ అవన్నీ తర్వాత ఈవినింగ్ నూడిల్స్ అదంతా అయిపోయిన తర్వాత క్లాసెస్ కొంచెం క్లాస్ చెప్తూ ఉంటా అంటే చదివిపించడం అది అవుతుందన్నమాట సో అది అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు చూసారా ఇదంతా ఎందుకు వచ్చిందంటే మార్నింగ్ సండే కదా ఇంట్లో ఉండేటప్పుడు అప్పుడు చెప్తున్నారనమాట ఇప్పటి వరకు ఎంత పిచ్చిదానిలా ఉన్నావు అసలు ఇంట్లోనే బయటికి అనగానే టాప్ రెడీ అయిపోతారు అసలు ఏడాలి అసలు బయటికి ఏం చూపించాలనుకుంటారో ఇది అని ఒక డైలాగ్ వేశారనమాట ఆయన అందుకని చెప్పి నేను ఆ టాపిక్ మాట్లాడాను ఇప్పుడు చూసారు కదా మీరే చూసారు ఇంట్లో దానికి ఇప్పుడు దానికి ఎంత వేరియేషన్ ఉందో కదా అని చెప్పేసి అని సో మరి బయటికి వెళ్ళేటప్పుడు ఆ మాత్రం ఇలా వెళ్ళకపోతే పిచ్చోళ్ళ చూస్తారు కదా అందులోని మనం కొంచెం గోల్డ్ షాప్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా నీట్గా ఉండాలి సో అది అని చెప్పి ఎప్పుడైనా అంటా అండి మనం ఒక షాప్కి వెళ్ళేటప్పుడు చాలామంది అది నేను ముందు అయితే నాకు కూడా తెలియదు తర్వాత చెప్పాను మనం ఒక షాప్కి వెళ్ళేటప్పుడు మనం ఎంత డిగ్నిటీగా రెడీ అయితే వాళ్ళు అంతలాగా మనకి ప్రయారిటీ ఇచ్చి మనకి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు కూడా అన్నీ చూపించడానికి దేనికి అని సో అది అనమాట అస్సలు నేనైతే అనుకోలేదు ఇలా చేస్తాను అని ఏంటి అని అనుకుంటున్నారా వైభవ్కి వెళ్ళామన్నమాట వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది వైభవ్ గోల్డ్ షాప్ రాఖీ స్పెషల్స్ అసలు ఎంత రష్ ఉందంటే రాఖీ కదా 100 రూపీస్ నుంచి రాఖీస్ ఉన్నాయి సిల్వర్ రాఖీస్ అనమాట అవన్నీ ఉన్నాయి నేను చూపిస్తాను వీడియోస్ అన్నీ కూడా
నేనైతే గోల్డ్ ఏమీ తీసుకోలేదు, అంటే ఒకేసారి మనం వెళ్ళిన వెంటనే కొనేం కదా, అన్నీ చూస్తాం కదా. తర్వాత నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. చాలా ఇప్పటికి 2-3 టైమ్స్ అయితే వెళ్ళాము, నెక్స్ట్ టైం అయితే వీడియోలో అయితే పెడతాను ఏంటి అని. బట్ ఇప్పుడైతే ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఇంకా ఏంటి అని అంటే స్కీమ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా అన్నమాట. గోల్డ్ స్కీమ్ వైభవ్కి వెళ్తున్నా. ఎక్కువ ఎప్పుడు వైభవ్లోనే తీసుకుంటా, వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది వైభవ్. మాకు అది ఫస్ట్ నుంచి అక్కడే అలవాటు అనమాట. అందుకే నేను ఇంకా వేరే షాప్కే ఎక్కడికి తీసుకొని వెళ్ళరు కూడా, అక్కడ అది అలా ఉండిపోయింది మాకు ఫస్ట్ నుంచి. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే, నేను ఏం తీసుకున్నాను చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే స్కీమ్ అనమాట. ఒక్కటి కడదామని వెళ్ళాను నేను, కానీ ఒక ఐటెం కోసం అని చెప్పి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. అదేంటి అనేది చూపిస్తాను నేను. సో ఇదైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైట్ కలర్ చాలా బాగుంటుంది కదా, వైట్ పింక్ గ్రే కలర్ అన్నీ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట, బాగుంటుంది చాలా డ్రెస్ అయితే. సో ఇది అనమాట, నాకు లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాను అనమాట, తర్వాత అయినా చూసుకునైనా ఎంజాయ్ చేయొచ్చు అలా అని చెప్పేసి అని. సో అది అనమాట. ఇంకా ఏంటి అని అంటే, ఇంత చేసి అక్కడ స్కీమ్ దీనికోసమని వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాక ఒక ఐటెం అనుకుంటే అక్కడ ఏమైందంటే మాకు రైస్ కుక్కర్ పాడైందనమాట. సో రైస్ కుక్కర్ కావాలి, బట్ అది 11,000 మంత్లీ 11,000 స్కీమ్ కడితే రైస్ కుక్కర్ వస్తుంది అన్నారు అనమాట. ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగేస్తారు అంటూ ఉంటారు చూడండి, ఆ టైప్లో అనమాట. అఫ్కోర్స్ వాడేమీ ఫ్రీగా ఇవ్వడు, వాడు కూడా ఎంతో అమౌంట్ ఇది కట్ చేసి 1 మంత్ ఇది చేసుకునే చేస్తాడనమాట. అయినా సరే మనకి ఎక్కడో ఏదో ఒక మైండ్లో ఉంటుంది కదా, ఇది ఇగ్గండి వైభవ్కి అయితే వచ్చేసాం, చాలా చాలా తగదగ మెరిసిపోతుంది కదా. సో నేనైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నానమాట, మీకు అదే చూపిస్తున్నా. ఇంకా రాఖీస్ అన్నీ, అందువల్ల రాఖీ ఒకటి ఉంది, నెక్స్ట్ శ్రావణ శుక్రవారం ఒకటి, రెండు ఉన్నాయి కదా, అందువల్ల ఫుల్ హడావిడి అనమాట. మామూలుగా లేదు హడావిడి, ఇగోండి ఇవే రాఖీస్ ఇది. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నా. సో నేను ఎప్పుడు అక్కడికి వైభవ్కి వెళ్ళినా కూడా ఎక్కువగా అక్కడికే వెళ్తాం కాబట్టి అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వెంటనే మనకి ఏదైనా సరే వాళ్ళు చూపించడం కానీ స్కీమ్ అయినా అన్నీ వాళ్ళే రెడీ చేసి రెడీగా ఉంచుతారనమాట, అందువల్ల నాకు ఎక్కువ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో అదే ఇంకా వెళ్ళిన తర్వాత ఆయనకి కాల్ చేశాను, వస్తా అన్నారని చెప్పి అక్కడ చూస్తున్నామన్నమాట. ఇంకా ఈలోపు మనం చిన్న చిన్న ఇది చేస్తాం కదా, ఇదిగోండి ఇదే స్కీమ్ గురించి ఆయన అన్నీ రెడీ చేస్తున్నారు. ఇప్పుడైతే నేనైతే 11,000 స్కీమ్ కట్టాను 1 ఇయర్ తర్వాత. ఎందుకు అంటే స్కీమ్ కడితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నాకు అది అర్థమైంది. నేను లాస్ట్ టైం ఒక స్కీమ్ కట్టాను, అందుకని చెప్పి మళ్ళీ స్కీమ్ కడదామని అయితే అనుకుంటున్నా. మంచి తరుగు ఉండట్లేదు, వేస్టేజ్ జిఎస్టీ ఇవన్నీ బాగా మనకి కలిసి వస్తుంది, అందుకే నేనైతే ఇలా చేశాను. బట్ నేను అంత అమౌంట్ అనుకోలేదు, బట్ ఇప్పుడైతే భయం వేస్తుంది, బాబాయ్ అంత అమౌంట్ పెట్టాము అంత కట్టగలమా లేదా అని చెప్పి. కానీ ఈ రైస్ కుక్కర్ వల్ల వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు, మనం ఆ టైంకి ఇదైపోతూ ఉంటే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. స్కీమ్ది అన్నీ కూడా ఫిల్ చేసేసి అన్నీ ఇది అయిపోయింది, ఇంకా ఇచ్చేసారనమాట రైస్ కుక్కర్. అదంతా కూడా నేను చెక్ చేస్తున్నాను, ఎందుకు అని అంటే వాళ్ళకి మళ్ళీ తర్వాత పని చేస్తుందో లేదో మళ్ళీ వాళ్ళకి ఇది చేయాలి కదా. ఇంటికైతే వచ్చేసామన్నమాట, ఇంటికి వచ్చేసిన తర్వాత ఆడవాళ్ళకి ఏది కూడా ఆగదు కదా, ఎంత వేగం చూసేస్తామా ఎంత వేగం చూసేస్తామా అనే ఉంటుంది. సో అది అనమాట బాగుంది. రైస్ కుక్కర్ 11,000కి అయితే 1.8 లీటర్స్ అయితే ఇచ్చారనమాట, 11,000 నుంచి 20,000, 21,000 నుంచి మిగతా వాళ్ళకి గ్యాస్ స్టవ్ ఇస్తున్నారు, ఇంకా 3,000, 4,000 అలా చాలా చాలా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు పెడతారనుకోండి. సో నాకు ఇది వాంటెడ్ కదా అని తీసేసుకున్నాను, కానీ ఎలా కడతామో అసలు స్కీమ్ ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. చూద్దాం నా యూట్యూబ్. సో చూడాలి, యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ని దీనికి పెడదామని అనుకుంటున్నాం, బట్ నాకు మంత్లీ రాదు, అంటే దీనికి కాదు, ఇంకా ఈ ఛానల్ అయితే ఇది కాదు, నా పాత ఛానల్ ఉంది కదా, సో దానికి అది కూడా 2-3 మంత్స్కి అలా వస్తూ ఉంటుంది. సో మీరు అంతా మంచిగా వీడియోస్ చూసి లైక్స్ చేసి ఇంకా చేస్తూ ఉంటే, నాకు మంచి సపోర్ట్ వస్తే నేను ఇంకా మంచిగా ఇది చేయగలను. కానీ అన్నీ యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ అయితే మాత్రం కాదు, అది చాలా తక్కువ. 2-3 మంత్స్కి రావడం,
2-3 మంత్స్ కి 10,000 రావడం కూడా చాలా కష్టం అన్నమాట సో మా సేవింగ్స్ మాకు ఉంటాయి కదా వాటితో అయితే ఇది చేసుకుంటున్నా అన్నమాట సో అది అని చెప్పేసి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్మార్ట్ తుర్కా